ముఖ్యమంత్రి గారు ఢిల్లీ నుంచి ఒక ప్రముఖమైనటువంటి తను తన అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. విశాఖపట్నం స్టేట్ క్యాపిటల్గా నిర్ణయించబడింది అన్నటువంటి ఆలోచనతో వారు ఒక మంచి ప్రకటన చేశారు. ఆ ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా హర్షాతిరేకాలు, ఆనందాన్ని, సంతోషాన్ని తెలియపరుస్తున్నారు. ఖచ్చితంగా చెప్తున్నాను నేను, నేను మన వెనుకబడిన వర్గాలకి, దళిత వర్గాలకి, నిమ్న వర్గాలకి, మైనారిటీ కులాలకి, అందరికీ కూడా సామాజిక వర్గంలో సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నటువంటి మనందరికీ కూడా రేపిది ఇది విషమ పరీక్షను గుర్తుపెట్టుకోండి. ఎన్నైనా ఉండనివ్వండి, బట్ రేపు అక్కడ మాత్రం పెద్దదారి వర్గ అహంకారానికి ప్రతీకలుగా తిక్షణలుగా నిలిచిన ఈ వ్యక్తులని, ఆ రాజకీయ పార్టీలని ఖచ్చితంగా మనం దునుమాడాల్సిందే. మనమే ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి రేపు ఎన్నికల కురుక్షేత్రంలో ఆయన అమ్ముల పొద్దులో మనమే ఈనాడు అస్త్రాలుగా ఉండాలి, పాశుపతాస్త్రాలుగా ఉండాలి, రామభాణాల్లో వెళ్ళాలి, నాగాస్త్రాలుగా వెళ్ళాలి, సమ్మోహన అస్త్రాలుగా వెళ్ళాలి. ఇంబ్యాలెన్స్ సిటీ వస్తారట. ఏంటండి, ఏం చంద్రబాబు నాయుడు గారు సామాజిక సమతుల్యత తప్పిపోతుందట. అంటే మీరు అక్కడ మింతులు మేడలు కట్టుకుని రియల్ ఎస్టేట్లు చేసి పెద్ద పెద్ద హర్మ్యాలు నిర్మించుకుంటే ఆ పక్కన పేదోడు ఒక మూడు పాకలో ఉండకూడదా? ఇది సోషల్ డెమోక్రఫీ, డెమోగ్రఫీ దెబ్బతింటుందా? సామాజిక సమతుల్యత దెబ్బతింటుందా? ఆబ్వియస్లీ ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా, ఒక ముఖ్యమంత్రిగా ఎన్నాళ్ళు ఉన్నావే, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్నటువంటి పాపం, నేరం. యువరే క్రిమినల్ ఒక మాటతో చెప్పాలి. ఏంటండి ఇది, ఎంత అన్యాయం అండి. ఆయన రాస్తాడు, జడ్జిలుగా వీళ్ళు పనికిరారు. బీసీలు కట్ట ఆ నాలెడ్జి లేదంట, జడ్జిగా వ్యవహరించే నాలెడ్జి లేదంట. వీళ్ళకే లేఖ రాసిన ముఖ్యమంత్రివి, దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా కులంలో అన్నటువంటి వ్యక్తివి నువ్వు, ఈనాడు ఏ విధంగా నువ్వు ఓట్లాడటానికి వస్తున్నావు, ఏ విధంగా నీ కొడుకును పాదయాత్రకు పంపుతున్నావు, ఈ నిర్ణయం అందరం కూడా ఇంత కంటతో విత్ వన్ వాయిస్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ యాక్సెప్టింగ్ దిస్. ఇది గతం నుంచి కొంతకాలంగా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్కు రాజధాని అన్నటువంటిది ప్రజల హృదయాల్లో, మస్తిష్కంలో గూడు కట్టున్నటువంటి చెదరన్నటువంటి నిర్ణయం. చాలామంది అంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది ఎందుకు అంటున్నారో మీరు గూగుల్ కొట్టండి.
ఇప్పుడు కొట్టి చూడండి, మీరు ఎవరైనా కొట్టి చూడండి, స్టేట్ క్యాప్ లేదని వస్తే విశాఖ విమర్శల కోసం విమర్శించడం అంటే నేనేమి చాలా కఠినాలుగా మూడు ప్రాంతాలని అభివృద్ధి చేయాలనే ఒక మంచి ఆలోచన ఆశయంతో ఈనాడు ఇది జరిగింది. పాలనా రాజధానిగా, ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు అనేటువంటిది ఎలాంటి అంబిక్యూటీ లేకుండా పెట్టడం జరిగింది. అయితే దాని మీద నువ్వు కొన్ని పార్టీలు మీ మౌలిక సిద్ధాంతం ఏమిటి, ఎక్కడికి వెళ్ళిపోయినాయి? సారీ, నాకు వాళ్ళంతా మంచి స్నేహితులు, దట్ ఈస్ డిఫరెంట్. ఇదేంటి అన్యాయం అండి, ఏంటి ఘోరం అండి? చరిత్ర గతి తప్పడం అంటే ఇదే, చరిత్రకు వక్రభాష్యం అంటే ఇదే. ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని దేశంలో ఉండేటువంటి మేధావులు, ప్రజాసంఘాలు, యువకులు, రైతులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజానీకం ఈనాడు జరుగుతున్నటువంటిది గమనించి మన కోసం అందరినీ కాదని ఒంటరిగా మన పక్షాన నిలబడినటువంటి వ్యక్తిని రక్షించుకోవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. ఈరోజే నిజమైన సామాజిక విప్లవానికి ఈనాడే తెరవేసింది జగన్మోహన్ రెడ్డి గారు తెరెత్తారు. అవసరం అనుకుంటే ఎందాకైనా వెళ్ళి పోరాడాలి. మనం స్వతంత్రం వచ్చిన నాడు దగ్గర నుంచి అణగారిపోతున్నటువంటి వర్గాల కోసం మీరందరూ ఉండాల్సిన అవసరం లేదని వాళ్ళని పక్కకు తోసి ఒకే ఒక్కడి నాడు ముందుకొచ్చి పోరాడుతున్నారు. నాకు మొన్న నేను రాయపూర్ స్పీకర్స్ కాన్ఫరెన్స్, నేషనల్ కాన్ఫరెన్స్కి వెళ్తే అక్కడ అడిగారు వాళ్ళందరూ ఒకటి మంచిదే జనం జగన్ ఒకటి అయిపోయినారు, మిగిలినటువంటి ఒకటి ఎంతమంది అయితే వాళ్ళకి ఇబ్బంది ఇవ్వలేదు, ఈనాడో అయిపోయినారు. ఇవాళ వీళ్ళు కలుస్తామంటే మంచిది, ఎవరిష్టం వాళ్ళ ఇష్టం. ఇంత బాధేస్తుందంటే నాకు ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే ఈ డెమోగ్రాఫిక్ సోషల్ ఇంబ్యాలెన్స్ని కమ్యూనిస్ట్ పార్టీలండి. ఎంత అన్యాయం సార్ ఇది, వాళ్ళ పేదల కోసం, దళితుల కోసం వాళ్ళ పోరాటంలో ఎర్ర జెండాలు పట్టుకొని విప్లవాలు సాగించినటువంటి ఆ పార్టీలు కూడా ఈనాడు అమరావతిలో పేదలకి పట్టాలు పంపిణీ చేస్తా ఉంటే, దళితులకు పట్టాలు పంపిణీ చేస్తామంటే నాకు తెలిసి వాళ్ళకి వ్యతిరేకంగా దేశంలో లేచినటువంటి పేదలకి, దళిత వర్గాల వారికి, నిమ్న జాతుల వారికి ఇవాళ అక్కడ పట్టాలు ఇస్తామంటే అందుకు వ్యతిరేకంగా లేచిన తొలి కమ్యూనిస్టు పార్టీ జెండా అని నేను అనుకుంటున్నాను. నేను ఇది